హాయ్ ఫ్రెండ్స్, పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వస్తే, మా ఊరి పొలిమేర నటి కామాక్షి భాస్కరాల గురించి అందరికీ తెలిసిందే. 2022లోనే ప్రియురాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మా ఊరి పొలిమేర, రౌడీ బాయ్స్, కాబూర్ హై, ఇట్లు మారేడుమిల్లి, ప్రజానీకం వంటి అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఏడాది విరూపాక్ష మా ఊరి పొలిమేర 2 సినిమాల్లో కనిపించి అందరినీ మెస్పరైజ్ చేసింది. అయితే ముందుగా డాక్టర్గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మోడల్గా మెరిసి ఆపై సినిమా రంగంలోకి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మిస్ ఇండియా పోటీలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకు ఇలా చేసిందో, ఏం మాట్లాడిందో పూర్తిగా మనం తెలుసుకుందాం. కామాక్షి భాస్కర్ల చైనాలో MBBS చేసి అపోలో ఆసుపత్రిలో కొంతకాలం డాక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత ఆమె మోడల్ రంగంలోకి అడుగుపెట్టి 2018 గాను మిస్ తెలంగాణ ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. అయితే ఈమె వైద్యురాలు కాగా తాను ఏది చెప్పినా, తాను ఏదైనా మంచి చేయాలనుకున్నా, తాను చెప్పిందంతా వినాలంటే తాను స్టార్ కావాలని అనుకుని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. అలాగే తనకు ఏమి తెలియకపోయినా యూట్యూబ్లో పలు వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తూ మోడలింగ్ గురించి తెలుసుకున్నట్లు వెల్లడించింది. కామాక్షి భాస్కర్ల అలాగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి తాను పడ్డ కష్టాన్ని అంతా వివరించింది. తాను మోడల్గా చేస్తానని చెప్తే తండ్రి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పారంట. ఇంత కష్టపడి చదివిస్తే మరేదో చేయడానే తాను ఒప్పుకోలేదని, దీంతో ఆమె తన సాయంత్రం ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయ్యి 4:00 to 10:00 వరకు పడే కష్టం గురించి వివరించింది. అయితే అంత కష్టపడి తాను మిస్ ఇండియా ఫైనల్స్కి చేరుకోగా టాప్3లో నిలిచానని చెప్పుకొచ్చింది. కానీ టాప్1లోకి వచ్చేందుకు తాను ఇంకా చాలా సన్నబడాలని ఓ జడ్జి చెప్పినట్లు తెలిపారు. కానీ తనకు అది నచ్చలేదని, నిజానికి తన హైట్కు తన వెయిట్ కరెక్ట్ అని, ఇతర దేశాల వాళ్ళతో తన బాడీ మ్యాచ్ కాదని చెప్పుకొచ్చింది. ఆమె అలా చెప్పగానే తనకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయిందని, బ్యూటీ అంటే మనసులో ఉంచి అందాన్ని మెరుగుపరిచి చూపించాలి తప్ప ఏవేవో సర్జరీలు, హెల్త్ పవర్ చేసుకోవడం వంటివి తనకు నచ్చలేవని తెలిపింది. ఇలా అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో తనపై చాలామంది కోపం పెంచుకున్నారని వివరించింది. అలానే కామాక్షి భాస్కర్ల మిస్ ఇండియా పోటీలు నిజానికి ఓ పెద్ద మాఫియా అని, అలానే వాటిల్లోకి తాను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు కామాక్షి భాస్కర్ల వివరించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అన్ని క్యారెక్టర్లకు తాను చేస్తానని కామాక్షి వివరించింది. తన ఎప్పటికప్పుడు మంచి ఫొటోస్ తీసుకుంటూ మంచి యూట్యూబ్ ఇంకా చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి. కామాక్షి ఫ్యాన్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.